ఎప్పుడెప్పుడు అనే తెలుగు ప్రజల ఉత్కంఠత ఎదురు చూస్తున్న చంద్రబాబు క్యాష్ పై తిరుపు దీపావళి సెలవుల అంతరం ఇస్తామని సుప్రీంకోర్టు సూచనపరయంగా వెల్లడించింది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది అనారోగ్య కారణాలతో స్పిల్ కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న చంద్రబాబును నవంబర్ ముప్పై తేదీ వరకు అరెస్టు చేయొద్దని సిఐడిని ఆదేశించింది ఈలోగా కాస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రావచ్చు చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెవెంటీన్ ఏ వర్తిస్తుందని న్యాయస్థానం చెప్తే పలు కేసులతో పాటు పైపు కేసు కూడా రద్దవుతుంది ఒకవేళ చంద్రబాబుకు వర్తించదని తీర్పు వస్తే తదుపరి చంద్రబాబు సీజీఐ బెంచ్ కు వెళ్లొచ్చు ఈ కేసులన్నిటిలో బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది మొత్తంగా స్కిల్స్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించబోయే తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని అవుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి